తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల 9వ తారీఖు బుధవారం 2023 సంవత్సరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:8 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యండి, వాటితో తృప్తి పొంది ఉందము. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఈ లోకంలో దేవుడు అన్నము వస్త్రాన్ని మనకిస్తున్నాడు కనుక వాటితోటే మనం తృప్తి పొంది జీవిద్దాం అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, చక్కని భోజన పదార్థాలను ఇస్తూ, మంచి వస్త్రాలను ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు కనుక దేవుడిచ్చేటువంటి ఆ అన్నవస్త్రాలను మనము కలిగిన వారమై ఉండి తృప్తి పొందవలసిన వారమై ఉన్నాము అనే సంగతిని బైబిల్ బోధిస్తుంది. అత్యాశకు పోకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దీవెనను పొందుతూ మన జీవితకాలం అంతయు దేవుని ఎడల నమ్మకమైన వారమై ఉంటూ ఆ ఇవ్వబడిన వాటిని బట్టే తృప్తి కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది స్తుతులు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి, సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీ స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.